వినాయక చవితి పర్వదినం ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై సాయి జ్యోతిషవాణి వివరణలో ఈ పండుగ నాడు గణనాథుడికి అనేక రకాల పత్రాలతో పూజ చేస్తాం ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి అలాగే కొత్త మటితో తయారు చేసిన గణనాథుడి నుండి ప్రాణవాయువులు వెల్లువడి ఆ కుటుంబంలోని అందరికీ ఆయు ఆరోగ్యాలను పంచుతుంది ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన నలభై ఐదు గంటల వరకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అంతేకాక వాటిని తొమ్మిది రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలైడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రీములను చెడు పదార్థాలను నాశనం చేస్తాయి ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం వల్ల శాశ్వత చేకూరుతుంది పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావాల్సిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము వినోదము పర్యావరణ పట్ల స్నేహభావము కలుగుతాయి విఘ్నేశ్వరుణ్ణి ఇరవై ఒకటి రకాల ఆకులతోని పూజించడం ఆనవాయితీ ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి ఇక ఒకటోది మాచి పత్రం ఇది దద్దుర్లు తలనొప్పి వాత నొప్పులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు చర్మంకు సంబంధించిన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది బృహతి పత్రం వాకుడాకు ఇది దగ్గు జలుబు జ్వరం అజీర్ణం మూత్రవ్యాధులను నేత్ర వ్యాధులను నయం చేయడానికి దంత దవనానికి దోహదపడుతుంది ఇక మూడోది బిల్వపత్ర అంటే మారేడు ఇది జిగట విరేచనాలు జ్వరం మధుమేహం కామెర్లు నేత్రవ్యాధులు శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక నాలుగోది దూర్వయుగ్నం అంటే గరిక ఇది గాయాలు చర్మ వ్యాధులు దద్దుర్లు మూత్రంలో మంట ముక్కు సంబంధిత వ్యాధులు ఉదర సంబంధిత వ్యాధులు మొలల నివారణకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఐదోది దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఇది సెగగడ్డలు స్థానవాపు చర్మ వ్యాధులు పేను కొరుకుడు శరీర నొప్పులు శ్వాసకోశ ఋతువ్యాధుల నుంచి నివారణకు ఉపయోగపడుతుంది ఇది విషం కావున కాస్తంతా జాగ్రత్తగా వాడుకోవాలి బదరి పత్రం అంటే రేగు ఇది జీర్ణకోశ వ్యాధులు రక్త సంబంధిత వ్యాధులు చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగనిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది అపార మార్గపత్రం అంటే ఉత్తరేణి ఇది దంత దవనానికి పిప్పి పన్ను చెవిపోటు రక్తం కారడం మొలలు గడ్డలు అతి ఆకలి జ్వరం మూత్రపిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది తులసి పత్రం అంటే తులసి ఇది దగ్గు జలుబు జ్వరం చెవిపోటు పన్ను నొప్పి తుమ్ములు చుండ్రు అతిసారం గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది ముఖ సౌందర్యం వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది చూత పత్రం అంటే మామిడాకు ఇది రక్త విరోచనాలు చర్మ వ్యాధులు ఇంటిలోనికి క్రిమికీటకాల నివారణకు దోహదపడుతుంది కరవీర పత్రం అంటే గన్నేరు ఇది కంతులు తేలుకాటు విషకీటకాల కాట్లు దురద కళ్ళ సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక పదకొండవది విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంత ఇది జ్వరం కపం దగ్గు ఉబ్బసం తగ్గించడానికి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది పన్నెండవది దామిడి పత్రం అంటే దానిమ్మ ఇది విరోచనాలు అతిసారం దగ్గు కామెర్లు మొలలు ముక్కు నుండి రక్తం కారడం కండ్ల కలకలు గొంతు నొప్పి చర్మ వ్యాధి తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక పదమూడవది దేవదారు పత్రం అంటే దేవదారు ఇది అజీర్ణ పొట్ట సంబంధిత వ్యాధులు చర్మ వ్యాధులు కాంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక పద్నాలుగోది మరువక పత్రం అంటే మరవం ఇది జీర్ణశక్తి ఆకలి పెంపొందించుటకు జుట్టు రాలడం చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది దీనిని సువాసనకు ఉపయోగిస్తారు ఇక పదిహేనవది సింధుర పత్రం అంటే వావిలి ఇది జ్వరం తలనొప్పి నొప్పులు గాయాలు చెవిపోటు మూర్ఛ వ్యాధి ప్రసవం తర్వాత వచ్చే ఇబ్బందులకు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక పదహారవది జాజి పత్రం అంటే జాజియాకు ఇది వాతనొప్పులు జీర్ణాశయ వ్యాధులు మలాశయం వ్యాధులు నోటిపూత దుర్వాసన కామెర్లు చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇక పదిహేడవది గండకి పత్రం అంటే దేవాకాంక్షనం ఇది మూర్ఛ వ్యాధి కపం పొట్ట సంబంధిత వ్యాధులు పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు ఇక పద్దెనిమిదోది శమి పత్రం అంటే జమ్మి ఆకు ఇది కపం మూల వ్యాధి కుష్ఠు వ్యాధి అతిసారం దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది పంతొమ్మిదోది అశ్వత్పత్రం అంటే రావి ఆకు ఇది మలబద్ధకం వాంతులు మూత్రవ్యాధులు జ్వరాలను నివారించడానికి ఉపయోగపడుతుంది జీర్ణశక్తి జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది అర్చున పత్రం అంటే తెల్లమద్ది ఇది చర్మ వ్యాధులు కీళ్ళనొప్పులు మలాయాస దోషాలు గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది ఇక ఇరవై ఒకటోది ఆర్క పత్రం అంటే జిల్లేడు ఇది చర్మ వ్యాధులు సెగడ్డలు కీళ్ళనొప్పులు చెవిపోటు కోరింత దగ్గు దంతశూల విరేచనాలు తిమ్మిర్లు బోధకాలు వర్ణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఇదండి మనం వినాయక చవితి పర్వదినాన గణనాధుడికి ఈ అనేక పత్రాలతో మనం పూజ చేసే విధానం పూజ చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు